హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది వీడియోస్ అయితే మన చాలా వరకు వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చాలామంది కొట్టట్లేదండి మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక్క సపోర్టు అది ఒక లైక్ ఇవ్వడం ఒక లైక్ ఇవ్వడం వల్ల నా యొక్క వీడియో ఇంకో నలుగురు రైతులకి చేరుతుంది సో వాళ్ళు కూడా కావాల్సిన సమాచారాన్ని మన దగ్గర నుంచి తీసుకుంటారు సో కాబట్టి మీ తోటి రైతులకు కూడా సహాయపడాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఎంతో విలువైనటువంటి విలువైనటువంటి మంచి కాంబినేషన్స్ని మరియు సరైన రిజల్ట్ వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని మీ ముందుకు తెచ్చిచ్చే బాధ్యత నాది సో కాబట్టి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేజర్గా టాపిక్లోకి వెళ్తే మనము ఈ గత నాలుగైదు వీడియోల నుంచి మనము నల్లి గురించి మేజర్గా ఎక్కువ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ నల్లి గురించి ఎక్కువ వీడియోస్ చేయడం దేనికంటే మేజర్గా ఎఫెక్ట్ అంతా నల్లి అనేది ఎక్కువగా వస్తుంది తోటలో నల్లి అనేది చాలా దారుణంగా విజృంభిస్తుంది సో ఇప్పుడు పూత నల్లితో పాటు ఆకు నల్లి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి నివారణ చేస్తూ పాటు కాపు కూడా సెట్ చేసుకోవాలి సో ఇటు నల్లి కంట్రోల్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు కాపు నిలబెట్టుకోవాలి ఈ రెండింటినీ మనం చేసుకోవాలంటే మనం లాస్ట్లో ప్రీవియస్లో చెప్పినటువంటి కాంబినేషన్స్ ట్రై చేయండి మీకు నల్లితో పాటు కాపు కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుందండి అండ్ ఇప్పుడు నేను చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నటువంటి ఒక కా కాంబినేషన్ అయితే నేను చెప్తానండి సో చాలా మంది చెప్పారు అండ్ దాని రిజల్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి బాగుంది చాలా బాగుంది నేను బయట కూడా రైతులు స్ప్రే చేయడం అనేది చూశాను సో మంచి రిజల్ట్ అనేది ఉంది సో ఈ ప్రోడక్ట్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నల్లి ఉధృతి కనుక చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఆకు నల్లి ఉధృతి మరియు పూత నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి సో నేను ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ కాంబినేషన్ చాలామంది చెప్పడం విన్నాను దాంతో పాటు ఇది నేను స్ప్రే చేసినటువంటి రైతు యొక్క తోటని కూడా విజిటింగ్ చేయడం జరిగింది సో చాలా బాగుంది సో ఇది వాడి చూడండి మీరు ఇంకా బాగుంటుంది సో ఇది ఎలక్టో అండి ఇండోఫిల్ కంపెనీ వల్లది ఎలక్టో దీంట్లో వచ్చేసి మనకు బ్రొఫ్లానాయిడ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీ రూపంలో ఉంటుందండి సో ఇది మనకు ఎకరాకు వచ్చేసి యాభై ఎంఎల్ యూజ్ చేసుకోవాలండి సో ఎకరాకు యాభై ఎంఎల్ అంటే మనకు వంద లీటర్ల నీటికండి సో చాలామంది రైతులు కొరబడుతున్నారు ఎకరా కనంగానే నూట ఇరవై లీటర్లు కొంతమంది అయితే నూట యాభై లీటర్ల వరకు కొట్టుకుంటున్నారు ఎకరా కంటే వంద లీటర్లకని చెప్పడం అనేది మేజర్ కండి వంద లీటర్ల నీటికి యాభై ఎంఎల్ అనేది మనం యూజ్ చేసుకోవాలండి సో ఎలక్టో యాభై ఎంఎల్ ఇది మనకు మన తోటలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు పైన ఎక్కువగా ప్రభావం చూపెడుతుందండి అండ్ రెండు ముడతల మీద ప్రభావం చూపెడుతుంది అదే విధంగా కాపు సెట్ చేయడానికి కూడా పా కాపు సెట్ చేయడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది చూపెడుతుందండి సో ఇది కొట్టుకోవడం వల్ల మనకు నల్ల తామర పురుగు పోతూ అదే నల్లి అనే నల్లి బెడద తగ్గుతూ కాపు అనేది సెట్ అవుతుంది సో నేను చెప్పేటువంటిది ఏంటంటే ఏ స్ప్రేయింగ్ చేసినా కూడాను నల్ల తామర పురుగును కంట్రోల్ చేస్తూ మన ఆకు కింద నల్లిని కంట్రోల్ చేస్తూ కాపు నిలబెట్టుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి సో ఎప్పుడు కంట్రోల్ మీదనే కాకుండా ఇటు కాప్ సెట్టింగ్ మీద కూడా మనం దృష్టి సాధించాలి లేకపోతే మనము దిగుబడి చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో చాలా వరకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాప్ సెట్ చేస్తూ నల్లి అనేది నల్లి కంట్రోలింగ్ అని చేసుకోవాలి దీనికి సరైన కాంబినేషన్ మనం సీజ్ మైట్ అండి చాలామంది చెప్తున్నారు సో నేను కూడా చెప్పడం కాదు చూసి చెప్తున్నాను దీని రిజల్ట్ బాగుందండి ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రిజల్టు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ రెండింటిని అయితే హండ్రెడ్ పర్సెంట్ మన తోటలో పిచికారి అయితే చేసుకోవచ్చండి పాటు దీంతో పాటు మీరు ఒకవేళ మీ తోటలో కనుక తెల్లదోమ యొక్క ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి ఒక దోమ మందుని కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటు దీంతో సరిగా మీకు తెల్లదోమ నివారణ అనేది ఎంత కరెక్ట్గా జరగదండి కొంత నివారణ జరిగినా గానీ ఎంత కరెక్ట్గా తెల్లదోమ నివారణ అనేది జరగదు కాబట్టి దీనికి ఖచ్చితంగా తెల్లదోమకు సంబంధించినటువంటి ఏదో ఒక కాంబినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనబడుతుందండి సో నల్లి నివారణతో పాటు మనం కాపు కూడా సెట్ చేసుకునే విధంగా ఈ కాంబినేషన్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలక్టు అండ్ సీజ్ మైట్ కాంబినేషన్తో కొట్టండి మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది దాంతో పాటు మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే ఒకవేళ దోమ లేనట్లయితే ఏదైనా మైక్రో న్యూట్రియంట్ యాడ్ చేసుకోండి నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క స్ప్రేయింగ్లో మైక్రోన్యూట్రింట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే న్యూట్రియంట్ అందించడం వల్ల మనకు పూత గడలు అనేవి రాలడం నైంటీ పర్సెంట్ తగ్గుతుందండి కాబట్టి మైక్రోన్యూట్రింట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనము యూజ్ చేసుకుంటూ ఏ కాపు ఏ ఏ స్ప్రే చేసినా గానీ మైక్రో న్యూట్రింట్ అనేవి మనం యూజ్ చేసుకుంటూ స్ప్రే చేసుకోవడం వల్ల ఒక మంచి రిజల్ట్ అనేది మనము చూస్తాము సో మీకు నల్లి నివారణకు కావాలి నల్లి నివారణ అనేది మేజర్గా కావాలంటే మన తోటలో మీరైతే ఈ కాంబినేషన్ ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది అండ్ మీకు వచ్చినటువంటి రిజల్ట్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మార్టీ రైతే నేస్తే యూట్యూబ్ చాలా ఫ్రెండ్స్ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్